జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న నాలా పూడికతీత పనులు విస్తరణ పనుల పర్యవేక్షణ కోసం ప్రతి జోన్ కు ఒక చీఫ్ ఇంజనీర్ ను నియమిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు నగర అభివృద్ధి సామాన్య ప్రజానికం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నాలా ఆక్రమణను అడ్డంకులను తొలగించాలని అధికారులను ఆదేశించారు ఈ అడ్డంకుల తొలగింపులో నిరాశ్రయలైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే కేటాయించాలన్నారు ఇందులో భాగంగా జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంత్రి కేటీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు నాలా పూడికతీత పనులు విస్తరణ పనుల పర్యవేక్షణకు ప్రతి జోన్ కుంజనీర్ ను పర్యవేక్షక అధికారిగా నియమిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు సాధ్యమైనంత అదనపు యంత్రాలు మానవ వనరులు ఉపయోగించి నాలా పూడిక పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు పూడికతీత పనుల నిధుల విడుదలకు ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయాలన్నారు నగరాభివృద్ధి సామాన్య ప్రజానికం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నాలా ఆక్రమణలు అడ్డంకులను తొలగించాలని చెప్పారు ఈ అడ్డంకుల తొలగింపులో నిరాశ్రయులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే కేటాయించాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు అటు నగరంలో లింక్ రోడ్ల నిర్మాణం సిఆర్ఎంపీ పనుల పురోగతి ముమ్మరంగా సాగుతున్నాయన్నారు ముఖ్యంగా వివిధ ప్రాజెక్టులకు భూసేకరణకై రెండు వేల ఎనిమిది వందల కోట్ల విలువైన టీడీఆర్లను అందజేయడం దేశంలో మరే నగరంలో జరగలేదన్నారు ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డిలను మంత్రి కేటీఆర్ అభినందించారు మౌలిక సదుపాయాల కల్పన వినూత్న కార్యక్రమాల అమలులో హైదరాబాద్ నగరం దేశంలోనే ముందంజలో ఉందన్నారు మంత్రి కేటీఆర్ ఎస్ఆర్డిపి కార్యక్రమంలో చేపట్టిన దాదాపు ఇరవై ఒక్క ప్రాజెక్టులు నగరవాసులకు అందుబాటులో వచ్చాయని మరో ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తి కానున్నాయని చెప్పారు నగరంలోని చెరువులను సుందర తటాకాలుగా అభివృద్ధి చేయడం ద్వారా చూపరులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడే మరిన్ని వినూత్న కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను మంత్రి కేటీఆర్ కోరారు నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై మరింత శ్రద్ధ చూపించాలని ఈ విషయంలో జోనల్ కమిషనర్లు ప్రతిరోజు ఉదయం వేళలో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు సర్కిళ్ల వారీగా శానిటేషన్ కార్యక్రమాలపై ఆడిట్ నిర్వహించాలన్నారు ప్రతి సర్కిల్లో ఎన్ని ఎన్ని నివాసాలున్నాయి శానిటేజన్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఇంటింటి నుండి చెత్త సేకరణకు ఎన్ని స్వచ్ఛ ఆటోలున్నాయి అదనంగా ఎన్ని కావాలి తదితర అంశాలపై ఈ ఆడిట్ చేయాలని ఆదేశించారు గతంలో ఉన్న పరిచయం సంతకాల సేకరణ తదితర కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ చెప్పారు నగర పౌరుల సదుపాయాలకై ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలన్నారు